ఏపీ ఎంఆర్పీఎస్ లోని ఎంసీ డీకేపీఎస్ విలీనం సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని విహారీ గ్రాండ్ నందు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాట్ల దానియేలు మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుండి గడియార స్తంభం వరకు ర్యాలీ నిర్వహించారు. అన్ని ఉద్యమ సంఘాలను కలుపుకుని ఏబిసిడి వర్గీకరణ సాధిస్తామని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగ అన్నారు. అలాగే ఏబిసిడి సాధించాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల ఉద్యమ సంఘాలు ఏకతాటిపై తీసుకుని వచ్చి వర్గీకరణ సాధిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎంఆర్పీఎస్ లో ఎంసీడీకేపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రెడ్డే పోగు పెద్ద గురువయ్య మాదిగ కలవడం ఎంతో సంతోషకర పరిణామంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంసీడీకేపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పెద్ద గురువయ్య మాదిగ, సండ్రపాటి కాలేబు మాదిగ, తిరువీధి బాబు, జిల్లా అధ్యక్షులు విలియం, చిన్న గురవయ్య, కే నాగభూషణం, మల్లయ్య, సుధాకర్, తిమ్మక్క, రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మార్కాపురంలోని ప్రకాశం జిల్లా మార్కాపురంలో అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్ కులాల వర్గీకరణకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలి, తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చాలని ఒక ప్రధాన డిమాండ్. ఈ నెలలో 30 నుంచి డిసెంబర్ 18 వరకు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వం గతంలో మాదిలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పనేసి ఏపీఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకుపోయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఆంధ్రప్రదేశ్ వర్గీకరణ విషయాన్ని మాట్లాడి వీలైనంత త్వరలోనే పార్లమెంట్లో చట్టం తెచ్చేందుకు ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎంపీలుగా ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఓట్లేసి ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను అంబేద్కర్ జగ్జన్ రావు గారి విగ్రహాల దగ్గర నుంచి వారి నివాసాల దగ్గరికి పోయి విజ్ఞప్తులు చేయండి, పార్లమెంట్లో వర్గీకరణ విషయం మీద మీరు చర్చించాలని చెప్పని ప్రతి ఎంపీని కోరాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే సమయంలో ఈరోజు మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మాదిగ ఎల్లి కార్పొరేషన్లు ఏర్పాటైనా కూడా దానికి బడ్జెట్ లేదు, ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భూమి లేని పేద మహిళలందరికీ కూడా 3 ఎకరాల భూమి పంపిణీ చేసే విధంగా కార్పొరేషన్ నిధులు మరి వాళ్ళకి హెచ్చించాలని చెప్పని కూడా మేము కోరుతూ ఉన్నాం. అదే సమయంలో ఈరోజు లిట్ క్యాబ్ సంస్థ ఉంది. లిట్ క్యాబ్ సంస్థ అది కేవలం నగరాలలో మాత్రం ఉంటుంది. అయితే వాళ్ళ ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నాం, ప్రతి జిల్లాలో ఒక కార్యాలయం పెట్టండి, ప్రతి నియోజకవర్గంలో చర్మాలు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి, వాళ్లకు నిధులు ఏర్పాటు చేసి ఆ చర్మాలు కూడా వాళ్ళు కొనుగోలు చేస్తే వాటిని విదేశాలకు మనం ఎగుమతి చేసుకుంటే 1,00,000 రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, మాదిగ చర్మ డప్పు కళాకారులకు కూడా కొంత ఉపకాశం ఉంటుందని చెప్పనేసి మేము ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాదిల పట్ల నిర్లక్ష్య వ్యవహారం ఇస్తే అది తిరుగుబాటు ఉద్యమంగా మారుతుందని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ సమావేశ అనంతరం మా భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ అంతా కూడా ప్రకటిస్తాం. దాని ద్వారా మరి ప్రభుత్వం స్పందించి ఈ సమస్య పరిష్కార మార్గం చూడాలని చెప్పని కూడా మేము కోరుతా ఉన్నాం. వర్గీకరణ